వెల్కమ్ టు గీతాకృష్ణ ఇప్పుడు మనం చూడబోయే శారీ కూడా లేటెస్ట్ డిజైనర్ శారీ చూపిస్తున్నామండి చాలా తక్కువ రేట్లో మనకి ఈ ఫ్యాన్సీ ఐటమ్ అనేది మనకి తీసుకున్నాం మంచి దుపియాన ఫ్యాన్సీలో లైట్ వెయిట్లో తీసుకున్నామండి చాలా సాఫ్ట్ మెటీరియల్లో ఉంటుంది వాషబుల్ వెరైటీ అలాగే శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నామండి స్నఫ్ అంటే మనకి సపోటా కలర్ తోటి తీసుకున్నాం మనకి బాక్సెస్లో స్క్వేర్ కట్ డిజైన్ వచ్చినట్టుగా మనకి అంతా ఒక లైన్ వేజ్లో మనకి డిజైన్ అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా తీసుకున్నామండి శారీ కూడా ఏంటంటే మనకి వాషబుల్ వెరైటీ ఉంటుంది మెయింటెనెన్స్ అనేది ఉండదు పైన బార్డర్ తీసుకుంటే షిగోరి బార్డర్ అనేది కూడా లైట్ సపోటా కలర్ తోటి తీసుకున్నామండి సేమ్ కింద పాటులో కూడా సేమ్ బార్డర్ వచ్చేస్తుంది టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది ఈక్వల్గా మనం తీసుకున్నామండి అది కూడా ఏంటంటే షిగోరీ డిజైన్ అంటే లైట్ అండ్ డార్క్ తోటే బార్డర్ అనేది ప్లెయిన్ మీద తీసుకున్నాం పళ్ళు పాటు తీసుకున్నట్టయితే ఒక లైన్ వేజ్లో తీసుకున్నాం అది కూడా ఏంటంటే బ్రౌన్ అండ్ మనకి సపోటా కలర్ తోటి లైన్స్ అంటే తీసుకున్నాం శారీలో మనకు బ్రౌన్ తీసుకున్నట్టయితే ప్లెయిన్లో తీసుకున్నామండి చూసారు కదండి లైట్ మనకి సపోటా కలర్లో తీసుకున్నాం అది కూడా ఏంటంటే మనకి బ్రౌన్ కలర్తోనే స్మాల్ లైనింగ్స్ వచ్చేటట్టుగా తీసుకున్నాం చాలా బాగుంటుంది శారీ ఈ సారీ మనకి టోటల్ ఫుల్ డిజైన్ అంతా కూడా మనకి ఈ రకంగా వస్తుందండి ఇందులో మంచి కలర్స్ మోడల్స్ కూడా ఉంటాయి ఒకసారి పరిశీలితాం ఇది తీసుకుంటే మనకి గ్రీన్లోనే మనకి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ తోటి తీసుకున్నామండి ఇది తీసుకుంటే మనకి స్నఫ్ అండ్ లైట్ అండ్ డార్క్లో తీసుకున్నాం చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది ఇది తీసుకున్నట్టయితే మనకి బ్లూ మీద తీసుకున్నాం అండ్ బ్లూ కలర్ తోటి తీసుకున్నామండి శారీ వాషబుల్ వెరైటీ దీనికి మెయింటెనెన్స్ టాచ్ కానీ ఐరన్ కానీ అవసరం ఉండదు రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి అలాగే మనకి ఈ శారీ రేట్ తీసుకున్నట్టయితే చాలా తక్కువ రేట్లో తీసుకున్నామండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ శారీ రేటు త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి శారీ అవైలబుల్గా కాదు ఇప్పుడు మనం చూడబోయే శారీ కూడా మనం దూప్యాన ఫ్యాన్సీలో తీసుకున్నామండి మనం ఇందరూ తీసుకున్న సేమ్ స్ట్రక్చర్ కాకపోతే ఇక్కడ ఏంటంటే కలర్ డిజైను కలర్ మారుతూ ఉంటుందండి ఇది తీసుకున్నట్టయితే మనకి ఈ ప్యాటర్న్లో అన్నీ కూడా మనకి క్రీమ్ బ్యాక్గ్రౌండ్ మీద తీసుకున్నామండి శారీ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది కొత్తగా ఉంటుంది మనకి ఎప్పుడు కట్టినా కూడా అలాగే కలర్ కాంబినేషన్ తీసుకుంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది కూడా మనకి ప్రింటెడ్లో చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డెన్ క్రీమ్ కలర్ మీద తీసుకున్నామండి దాని మీద డిజైన్ తీసుకుంటే లైట్ మనకి మెరూన్ తోటి తీసుకున్నామండి అది కూడా ఏంటంటే ఒక ఎక్కత్ స్టైల్ వచ్చే డిజైన్ లాగా తీసుకున్నాం లుకింగ్ అనేది కూడా చాలా బాగా కనిపించినట్టు ఈ డిజైన్ అనేది కొంచెం మిడిల్గా అంటే పెద్దది కాకుండా చిన్నది కాకుండా డిజైన్ అనేది తీసుకున్నాం పైన బార్డర్ తీసుకున్నట్టయితే మెరూన్ కలర్ మీద తీసుకున్నామండి దాని మీద కూడా మనకి డిజైన్ అంతా కూడా ఫ్లవర్ తోటి స్మాల్ ఫ్లవర్ తోటి ఒక ప్రింటెడ్ డిజైన్ అనేది కూడా ఎలిఫెంట్ గ్రే తోటి తీసుకున్నాం ఎడ్జ్లో వచ్చేప్పటికి ఒక టెంపుల్ డిజైన్ కూడా తీసుకున్నాం సేమ్ ఇదే బార్డర్ మనకి కింద పాటులో కూడా సేమ్ యాజ్ తీసుకున్నాం అండి అలాగే శారీలో మనకి పళ్ళు పాటు తీసుకున్నట్టయితే చూస్తారు కదా కొంచెం మెరూన్ అండ్ మనకి డార్క్ పింక్ కలర్ మిక్సర్ తోటి తీసుకోవడం చాలా బ్యూటిఫుల్గా అంటే ఇది వైన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి మెరూన్ అండ్ వైన్ కలర్ తోటి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక బాక్స్ టైప్ డిజైన్ తీసుకున్నాం దాంట్లో కూడా మనకి ఒక బంచెస్ డిజైన్ అనేది కూడా గ్రే కలర్ తోటి తీసుకుంటూ పైన చూసిన బార్డర్ని మనం బాక్సెస్ టైప్లో మనకి ఈ ఎడ్జిల్లో తీసుకున్నామండి అండి చూస్తారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో పల్లె అనేది అలాగే శారీలో మనం బ్లౌజ్ తీసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటుందండి మనకి మెరూన్ అండ్ వైన్ కలర్ తోటి తీసుకున్నాం దాని మీద కూడా టెంపుల్ డిజైన్ అనేది యాష్ కలర్ తోటి తీసుకున్నాం శారీ టోటల్ మనకి ఎలా ఉంటుందండి ఇందులో మంచి కలర్స్ కూడా వచ్చినాయని చూపిస్తాను చూస్తారు కదా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారదు కాకపోతే దాని మీద వచ్చే డిజైన్ అనేది కొంచెం షేడెడ్ అనేది కొంచెం మనకి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇది తీసుకున్నట్టయితే డార్క్ మెరూన్ మీద తీసుకున్నామండి ఇది తీసుకున్నట్టయితే మనకి పికాక్ తోటి తీసుకున్నామండి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ అండ్ గోల్డ్ తోటి తీసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా మనకి కలర్ కూడా డిఫరెంట్గా కనిపించే విధంగా ఉంటుందండి ఇది తీసుకున్నట్టయితే మనకి కొంచెం బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నామండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ ఉంటుంది బోర్డర్లో వచ్చేప్పటికి బ్లాక్ కలర్ తోటి తీసుకున్నాం ఇది తీసుకున్నట్టయితే మనకి కొంచెం లైట్ కలర్ క్రీమ్ మీద తీసుకున్నామండి మనకి పికాక్ అనేది కొంచెం నేవీ బ్లూ తోటి తీసుకున్నాం దాంట్లో టోటల్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది మంచి పింక్ కలర్ తీసుకున్నాం దాని కింద వచ్చేటప్పటికి మనకి క్రీమ్ కలర్ డార్క్ తో తీసుకున్నామండి ఇది రేట్ అయితే మనకి సేమ్ రేట్ అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి శారీ అవైలబుల్గా ఉంది త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి శారీ అవైలబుల్ చూసారు కదండి ఇప్పుడు దాకా మీరు చూసిన శారీస్లో మనకి ఏదైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసినట్టయితే త్రీ షోరూమ్స్లో కూడా ఇప్పుడు మనకి త్రీ కొరియర్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉందండి గీతాకృష్ణ వారికి త్రీ షోరూమ్స్ ఉన్నాయండి హైదరాబాద్ సిటీలో ఒకటి వచ్చి వనశ్రీపురం గణ్ష్ టెంపుల్ రోడ్లో ఉంది ఇది కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ ఇక్కడ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ ఆల్ వెరైటీ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది అలాగే ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో ఉందండి అలాగే మనకి కేపిహెచ్బి కుక్కట్పల్లి చట్నీస్కి ఆపోజిట్లో ఉంది ఈ త్రీ షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఐటమ్ అనేది అప్డేట్ అవుతుంది